ఈరోజు యుద్ధం జరుగుతా ఉన్నది పెత్తందారులకు పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతా ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు మనం వేసే ప్రతి ఓటు కురుక్షేత్ర యుద్ధంలో మనం చేసే ప్రతి యుద్ధంలో ప్రతి అడుగు ఒక పేదవాడిని రక్షించుకునే దాని కోసం వేస్తా ఉన్నాం ఒక పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మనం అడుగులు వేస్తా ఉన్నాం ఒక పెత్తందారి ప్రభుత్వం రాకూడదు అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం అన్నది గుర్తుపెట్టుకోండి ఈ యుద్ధం పేదవాడికి పెత్తందారులకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో కులాలు లేవు ఈ యుద్ధంలో మతాలు లేవు ఈ యుద్ధంలో కేవలం ఒకడే ఒకడు పేదవాడు ఒక వైపున ఉన్నాడు పెత్తందారి మరో వైపున ఉన్నాడు అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇలాంటి వారితో యుద్ధం జరుగుతా ఉందన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఈ యుద్ధంలో మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డ ప్రభుత్వానికి దేవుడి దయతో ఎప్పుడూ ఉండాలని దేవుడి దయతో మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలి అని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఇక ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం కాసేపటి కిందట శ్రీను మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగాడు ఒక రీటైనింగ్ వాల్ కావాలి అన్నాడు ఆ కరకట్ట ప్రాంతంలో దానికి ఒక 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని కూడా అడిగాడు ఇప్పటికే రీటైనింగ్ వాల్ మనం దాదాపుగా 400 కోట్ల రూపాయలతో రీటైనింగ్ వాల్ కడతా ఉన్నాం కృష్ణలంక ప్రాంతమంతా కూడా మీ అందరికీ కనిపించే ఉంటుంది ఇప్పటికే ఆ రీటైనింగ్ వాల్ కడతా ఉన్నా ఈరోజు అందులో భాగంగానే దీన్ని కూడా ఆ రీటైనింగ్ వాల్ను ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ మరో 7 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కావాలని అడిగాడు ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నా ఎస్సీ సోదరుల కోసం రెల్లి కమ్యూనిటీ హాల్ కావాలని అడిగాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా ఒక 5 మస్జిదుల కోసం 3.5 కోట్లు కావాలి అని అడిగాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఎస్సీ బరియల్ గ్రౌండ్ కావాలని అడిగాడు దానికి సైట్ అలొకేషన్ కోసం కావాలని అడిగాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాం ఒక కాపు కమ్యూనిటీ హాల్ కావాలని కూడా అడిగాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ మనసారా కూడా మంచి జరగాలని మరొకసారి ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు